దేవుని సన్నిధిలో బలం తెచ్చుకోవాలి. మనం నీరసంగా ఉండకూడదు. మీరు నీరసంగా ఉంటే సైతాన్ మిమ్మల్ని ఇంకా నీరసిల్లు చేసేస్తాడు. మీరు చిగురించాలి. మీరు ఒకవేళ ఏదన్నా ఒక సమస్య గురించి విన్నారా, ఆ పట్టుకుని ఉండిపోకండి. దేవుడు అందులోండి విడిపిస్తాడు. సైతాన్ మీకు ఆ సమస్యనే చూపెత్తుంటాడు, కృంగదీసేస్తాడు, మిమ్మల్ని బలహీనపరిచేస్తాడు. ఇంకా మీ పిల్లల కోసం అవ్వచ్చు, మీకోసమే అయ్యి ఉండొచ్చు. ఏదైనా ఒక సమస్య వస్తుంది అనుకునేటప్పటికి మీరే వీక్ అయిపోతే ఆ సమస్యను ఎలా ఎదుర్కోగలుగుతారు? మీరే డల్ అయిపోతే ఆ సమస్యను ఎలా ఎదుర్కోగలుగుతారండి? అసలు మీరే స్ట్రాంగ్గా ఉన్నారనుకో ఆ సమస్యను దాటగలుగుతారంతే. హల్లెలూయా. దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? మీరు బలవంతులుగా మారడం కోసమే కొన్ని కొన్ని సమయాల్లో మీకు సమస్యలు వస్తాయి. ఈ సమస్యల్లో మీరు గుండె ధైర్యం తెచ్చుకుని ఉంటే రాబోయే పెద్ద పెద్ద ఉపద్రవాలలో మీకు ఏ విధమైనటువంటి బెదురు లేకుండా, బెంగ లేకుండా ధైర్యంగా వాటిని దాటేయగలుగుతారంతే. హల్లెలూయా. దాటేస్తారు. యేసయ్య మనకి సహాయం చేస్తాడు. ఆమేన్. ఏసయ్య కార్యాలు చేస్తాడండి. ఒకసారి ఎర్ర సముద్రం గుండా వీళ్ళు వెళ్తున్నారంట. వెళ్తున్న టైంలో మోషే గారు ఏం చేస్తున్నాడంట, వాళ్ళందరూ నడిపెత్తున్నాడంట. వీళ్ళందరూ వెళ్తుండగా వాళ్ళ కోసం ఎర్ర సముద్రం ఏమైంది? పాయిలైపోయింది. వీళ్ళు దాటుకుని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన కొద్ది దినాల కొద్ది సంవత్సరాల తర్వాత మోషే గారు లేరు. ఇప్పుడు యెహోషువా ఉన్నాడు. యెహోషువా కాలంలో వాళ్ళు వెళ్తున్న దారిలో ఏమెదురైంది అనుకుంటున్నారు? యోర్దాన్ ఎదురైంది. ఏమెదురైందండి? యోర్దాన్ ఎదురైంది. అదే పెద్ద సమస్య ఎర్ర సముద్రం. దాని ముందు ఇది ఎంత అండి అసలు? అయితే ఇక్కడున్న ఈ యోర్దాన్ అనే సమస్య దేనికి సాదృశ్యమో తెలుసా? సైతాన్ నుండి మీ మీదకు వచ్చే ఉపద్రవాలకి సాదృశ్యం. అయితే దేవుడు ఎంత ఉన్నతమైన వాడంటే ఎర్ర సముద్రం అనే ఈ సమస్య నుండి దాటించిన అదే దేవుడు అక్కడ ఉన్నటువంటి యోర్దాన్ నది నుండి కూడా దాటించేటట్టు చేశాడు ఆయన. హల్లెలూయ. మునుపు మీ జీవితాల్లో ఎదురైన సమస్యలను ఎలాగ మీరు ఎదుర్కోగలిగారో ఇప్పుడు కూడా ఎదుర్కోగలుగుతారు. ఆ యోర్దానం అలా సోతా సోతా ఉండలేదు. వాళ్ళు మందసాన్ని తీసుకుని యాజకులు అడుగులా ఎయ్యగానే ఉన్న పళంగా యోర్దాన్ ఏకరాశిగా నిలిచిపోయిందంటండి. హల్లెలూయ. దేవుడు మీ ఎదుట నిలుచుండి మీకున్నటువంటి ప్రతి సమస్యను దాటి వెళ్ళేటట్టు చేస్తాడు ఆయన. ప్రభు ఆ సమస్య తీసే అనకండి, సమస్య మీద జయమివ్వు ప్రభు అని ప్రార్థన చేయాలి. హల్లెలూయ. జయమిస్తాడు ఆయన. ఆయన శక్తివంతమైన వాడు. ఆ సమస్య మీకు తర్వాత సాక్ష్యంగా మారిపోతుందండి. ఏ శోధన మీ ఎదుట నిలబడిందో ఆ శోధనే కొద్ది రోజులు పోయాక మిమ్మల్ని సింహాసనం ఎక్కించబోతా ఉంది. ఆమేన్. హల్లెలూయ. దావీదు జీవితంలో గొల్యాతు లేకపోతే దావీదుకి సింహాసనం లేదు. అదే రీతిలో యోసేపు జీవితంలో అన్నలు అతను అమ్మేసి ఉండకపోయి ఉంటే ఫొతీఫరు భార్య వద్ద నుండి అతనికి శోధన వచ్చి అతను ఆ చెరసాల్లో వెయ్యబడకుండా ఉండునుంటే అతను ఆ ప్రైమ్ మినిస్టర్ పోస్ట్లో నిలబడేవాడు కానే కాదు. శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి, నిందలు వస్తాయి, ఇవన్నీ మీ జీవితంలో సాక్ష్యంగా మారుతాయి. హల్లెలూయ. స్ట్రాంగ్గా చేసేస్తాడు దేవుడు మిమ్మల్ని. ఆమేన్. హల్లెలూయ. సమస్యలు శోధనలు పైన మిమ్మల్ని కూర్చోబెడతాడంట. ఆమేన్. కొద్ది దినాల క్రిందట ఎరికో గోడలన్నీ కూడా వాళ్ళ ముందు అయ్యి బాబోయ్ అన్నట్టున్నాయి. కానీ కొన్ని రోజుల తర్వాత అదే ఎరికో గోడలు ఇస్రాయేలీల పాదాల కింద ఉన్నాయంటండి. హల్లెలూయ. ఏ సమస్యలైతే మీ కళ్ళ ముందు ఎత్తుగా అంతున్నాయో అవన్నీ మీ కాళ్ళ కిందకు వచ్చేస్తాయి. ఎప్పుడు? అంబాబోయ్ అంటే కాదు, ఏసయ్యా అంటే. హల్లెలూయ. కొంతమంది ఏమన్నా సమస్య రాగానే ఎక్కడ లేని భయంకరమైన డైలాగులు అనేసి ఎత్తారండి వాళ్ళు. పేదాశ కౌర్లు అంటారు కదా, తెలుసా మీకు ఎప్పుడన్నా విన్నారండి? ఇంకేం లేదండి, అయిపోయింది అయిపోయింది. ఇంకా ఏం లేదు, ఇంకా నా జీవితం అయిపోయింది. పురుగుల మంది ఎక్కడుంది, పట్టురా. వచ్చాక మోత తీయడానికి కూడా ఓపుకుంటుంది వీళ్ళకి. అంత దారుణంగా మాట్లాడతారండి వాళ్ళు. ఛే, పురుగుల మందు మనకు కాదు పురుగులకి, అది ఎలకల మందు మనకు కాదు అది ఎలకలకే, సేవల మందు మనకు కాదు సేవలకే, మనకి ఏసయ్యే మందు. హల్లెలూయ. ఆయనే మనకు మందు. ఆయన్ని పట్టుకొని ఉంటే చాలు మన సమస్యలన్నింటినీ ఆయనే పటాపంచలు చేసేస్తాడంతే. హల్లెలూయ. మన వాళ్ళకి ఏసయ్యనే ఈ మందు దగ్గరికి రావడం చేతగాక ఆ మందు ఈ మందు ఈ మందు ఇన్ని మందులు అక్కర్లేదు, ఒకటే మందు, అది యేసు రక్తమే. హల్లెలూయ. ఆయన దగ్గరికి వస్తే చాలండి మనం, ఇంకా ఏమైనా అయిపోతాం. హల్లెలూయ. మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి
ఏ ఒక్క వీడియోని మిస్ కాకుండా చూడాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.